నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. దాదాపుగా 700 చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన చూస్తే ఈయన మన బాబాయ్ కదూ, లేకపోతే ఈయన మన తాతయ్య కదూ, లేకపోతే ఈయన మా మావయ్య కదూ అంటూ అలా ఒక చిన్న ఆ రిలేషన్ అనేది గుర్తుకొస్తుంది. సీనియర్ ఆర్టిస్ట్ తిలక్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నారమ్మా. సార్ మిమ్మల్ని చూస్తే అంటే మీ పేరు చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే మటుకు ఏదో ఒక చిన్న ఆత్మీయత అనేది వచ్చేస్తుంది సార్. మీరు మిమ్మల్ని బాబాయ్ గాను తాతయ్య గాను అంటే మరీ చిన్నపిల్లలు అయితే నాలాడు పెద్ద పిల్లలు కాదు తాతయ్య గాను లేకపోతే మావయ్య గాను ఇలా ఏదో ఒక రకమైన ఒక చిన్న ఆత్మీయత వస్తుంది సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులకు నా కళాభివందనాలు. నా పేరు ఎంబీజీ తిలక్. మాది వెస్ట్ గోదావరి పోలవరం, అంటే ప్రస్తుతం ప్రాజెక్ట్ కడుతున్నారండి, అక్కడే నేను ఎస్ఎల్సి వరకు కంప్లీట్ చేశాను. మేము వీఆర్ 7 బ్రదర్స్, 4 సిస్టర్స్. మా ఊళ్ళో అంతా క్రికెట్ టీం అనేవారు అక్కడ. అవునండి. సో ఎస్ఎల్సి అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఫర్దర్గా చదవడానికి కాలేజీ లేదు. ఎస్ఎల్సి అయిన తర్వాత మా బ్రదర్ ఒక ఆయన విశాఖపట్నంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాడు, అది ఆంధ్ర న్యూస్లో బ్రాంచ్ అనమాట. సరే ఖాళీగా ఉంటే ఆయన ఏం చేశారంటే, నాకు అప్పుడు ఫోన్లు ఏం లేవండి, ఉత్తరం రాయటమే. అప్పుడు ఉత్తరం రాసి 1961లో రమ్మన్నాడు. వైజాగ్ వెళ్ళాను, అక్కడ అప్లైడ్ ఫిజిక్స్లో క్లర్క్గా జాయిన్ అయ్యాను. చేస్తుండగానే అక్కడే నేను టైప్ హయ్యరు, ఇంగ్లీష్ మన షార్ట్ హ్యాండ్ ఇవన్నీ పాస్ అయ్యాను. పాస్ అయిన తర్వాత మా ఇంకో బ్రదర్ పెద్ద బ్రదరు హైకోర్టులోనేమో సబ్జడ్జిగా చేస్తున్నాడు. ఆయన ఏం చేశాడు, నేను ఇక్కడ ఉన్నానని తెలిసి నాకు మళ్ళీ అక్కడికి ఆయన ఒక లెటర్ రాశారు, హైకోర్టుకు ఖాళీ ఉంది రా అని. అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చేసాను నేను. సో ఐ జాయిన్ ఇన్ హైకోర్టు 1963. జాయిన్ అయిన తర్వాత ఏమండి, మీరు పుట్టింది ఎప్పుడు? నేను 1944 to 1944. 1944 బిఫోర్ ఇండిపెండెన్స్. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, హైకోర్టులో జాయిన్ తర్వాత నా ఎంప్లాయ్మెంట్ నా సర్టిఫికెట్లు ఏమి ఉన్నాయి కదండి ఎస్ఎల్సి, అవన్నీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ చేసి నాకు జీరోజీకి మన ఆర్టీసీకి పంపించారండి. ఆర్టీసీలో ఇక్కడ 1 ఇయర్ చేశాను, రిజైన్ ఇచ్చి ఐ జాయిన్ ఇన్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ చేసిన తర్వాత అక్కడ సూపర్వైజర్గా చేస్తుండేవాడిని. చేస్తుండగా ఈ సర్టిఫికేట్ తీసుకుని మళ్ళీ ఎంప్లాయ్మెంట్లో రీచ్ చేశానండి. అప్పుడు ఈ స్టాంపుల సిస్టమ్ ఏం లేదు, ఎన్నిసార్లు అలా చేయొచ్చు అనమాట. అప్పుడు నేను ఇక్కడ 2 ఇయర్స్ చేసిన తర్వాత మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వెళ్ళమని లెటర్ రాశారు. సో 4 పోస్టులు ఉన్నాయి, 25 క్యాండిడేట్స్ పంపించారండి. అందులో 4 పోస్టులు నేను సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన ఎలా సెలెక్ట్ అయ్యానంటే, నేను ఫస్ట్ టైము ఈ హైదరాబాద్ గురించి వీటి గురించి ఎస్ఏలు రాయమన్నారు, రాసేసాను. తర్వాత ఇదేమిటి, టైపు బాగా చేశాను వితౌట్ మిస్టేక్, బికాజ్ పాస్డ్ అయ్యారు కాబట్టి. చేసిన తర్వాత నాకు ఈవినింగ్ అయ్యేటప్పటికి నేను మ్యాథ్స్ కూడా ఇచ్చారండి, మ్యాథ్స్ వెదర్ సబ్జెక్టు. నాకు సరిగ్గా మ్యాథ్స్ చేయలేదు, చేయకపోతే ఏం వెళ్తామో రాదులేని నేను అనుకున్నాను. అనుకుని ఏం చేశారంటే, ముషీరాబాద్లో ఆర్టీసీ ఆఫీసు ఎవరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకుందామని. మాకు అప్పుడు బస్సులు ఫ్రీ కదా, ఆ స్టాఫ్ సరే అక్కడికి వెళ్ళాను, మాసప్ ట్యాంక్లో ఉండేది. వెళ్ళి మేడంకి వెళ్ళి అడిగితే సూపరింటెండెంట్ అన్నాడు, యూఆర్ నాట్ అటెండ్ ఫర్ ఇంటర్వ్యూ అంటే టక్మన్ అని నాకు ఐడియా వచ్చి, సరే మై మదర్ ఈజ్ ఇన్ హాస్పిటల్, నోబడి ఈజ్ దేర్ టు లుక్ ఆఫ్టర్ అని చెప్పానండి. చిన్న అబద్ధవాడని ఇచ్చిందంటే ఎందుకు రాలేదని అడిగేటప్పటికీ నాకు హోప్ వచ్చింది, లేకపోతే ఓవర్ యూ గో అని అనేవాడు. అని చెప్తే ఆయన ఇమీడియట్గా ఈ సెలక్షన్ చేసి డైరెక్టర్స్కి ముగ్గురు ఉంటారు వాళ్ళకి ఫోన్ చేశాడు, క్యాండిడేట్ వచ్చాడు ఇలాగ వాళ్ళ మదర్ బాగాలేదని రాలేకపోయాడంటే, సరే ఆస్క్ హిమ్ టు కమ్ టుమారో అన్నారు. అప్పుడు నాకు ఇంకా హోప్ వచ్చింది, సరే నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూర్చున్నారు, కూర్చున్న తర్వాత వై హ్యావ్ నాట్ అటెండెడ్ అంటే, మై మదర్ ఈజ్ ఇన్ హాస్పిటల్ సార్, షీ ఈజ్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్, దట్స్ వై నోబడి దేర్ టు లుక్ ఆఫ్టర్ హర్ అని అప్పటికి, సరే ఆల్రైట్ అని ఆయన కొన్ని క్వశ్చన్లు అడిగారు. తర్వాత మ్యాప్ చూపించి అన్నీ అడిగిన తర్వాత, యూనో ది జియోలాజికల్ సర్వే వాట్ ఆర్ ఇట్ వర్క్స్, వాట్ ఫర్ ఇట్ వర్క్స్ అంటే టు సెర్చ్ ఫర్ మినరల్స్ లైక్ గోల్డ్, కోల్ అండ్ కాపర్, సమ్ అదర్ మినరల్స్. అయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మ్యాప్లో చూపించమన్నారు, చూపించాను. చూపించిన తర్వాత లాస్ట్లో క్వశ్చన్ అడిగారండి, వాట్ ఈజ్ లీప్ ఇయర్ అని అడిగారు. లీప్ ఇయర్ అంటే యాక్చువల్గా నాకు తెలియదు, సరే ఐ డోంట్ మ్యానేజ్. సరే ఎస్, ఇఫ్ యు ఆర్ సెలెక్టెడ్ ఈ ఆర్టిస్ట్ విల్ కమ్ టు యువర్ హౌస్ అన్నారు.
వెళ్ళి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక నెల అయిన తర్వాత నాకు ఇంత పెద్ద కవర్ వచ్చిందండి, అన్నీ సెలెక్ట్ అయ్యి అన్ని ఫార్మ్స్ ఫిల్అప్ చేసి జాయిన్ అయ్యాను. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ చేస్తుండగానే ఒక ఇదేమిటి మన మా సెక్షన్లో కొంతమంది తెలుగు వాళ్ళు ఉండేవారు. ఉంటే నేను చేశానంటే జియోలాజికల్ సర్వే రిక్లేషన్ కానీ ఒకటి స్టార్ట్ చేసి మా డిప్యూటీ డైరెక్టర్ జనరల్తో చెప్పాను. చెప్తే ఎస్ యూ కెన్ గో అన్నాడు. స్టార్ట్ చేసామండి. ఫస్ట్ నా పెండింగ్ ఫైల్ అని ఒక నాటికి తీసుకున్నామండి, కొరపాటి గంగాధర వారిది. అది తీసుకున్న తర్వాత అందులో నేను ఒక ఆఫీసర్ వేషం వేశానండి. ఆఫీసర్ వేషం వేసి దానికి ఆఫీసులో వేసాము. వేసిన తర్వాత చాలా బాగుందన్నారు. అప్పుడు ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ 4 డేస్ రవీంద్ర భారతిలో డ్రామా కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవారండి. చేస్తే దానికి మేము కండక్ట్ చేసామండి. వెళ్తే ఆ డ్రామాకి అన్ని సెంట్రల్ డిపార్ట్మెంట్స్లోకి ఐ గాట్ బెస్ట్ యాక్టర్ అండి. పెద్ద కప్పు ఇచ్చారు. అది ఇప్పటికీ ఇంట్లో పెట్టుకుంటాను. నాకు చాలా ఆనందం వేసింది. ఫస్ట్ టైమే నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది. అప్పటి నుంచి డ్రామాలు అన్నీ వేస్ట్ మొదలెట్టాను. జాబ్ చేస్తున్నాను డ్రామాలు డ్రామాలు తర్వాత ఏమైందంటే మా సెక్షన్లో ఒకడు చిన్న సినిమాలు వేసేవాడు. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో లేదండి. ఇక్కడ ఇక్కడే ఉంది, సారథి స్టూడియో ఉంది. సరే నన్ను చూపించమని ఒకసారి షూటింగ్ అని అడిగితే సరే ఒక ఆదివారం వచ్చేయండి మీరు, సారథి స్టూడియో నుంచోండి నేను వచ్చేస్తాను అన్నాడు. ఆయన వచ్చి నేను లోపల తీసుకెళ్ళాడు. అప్పుడు ఏంటంటే ప్రేక్షకులను చూడటానికి ఎలా చేసేవారు. సో అప్పుడు నేను నన్ను లోపల తీసుకెళ్ళి ప్రేక్షకుల నుంచి అప్పుడు బంగారు గాజులు షూటింగ్ అవుతుంది అనమాట. ప్రేక్షకుల నుంచి చూస్తున్నాను. చూస్తుంటే కో డైరెక్టర్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నన్ను పిలిచాడు. రమ్మని పిలిచి మీరు ఆర్టిస్ట్ అనండి. నేను స్టేజ్ ఆర్టిస్ట్ అండి. అంటే ఇందులో వేస్తానంటే తప్పకుండా వేస్తానండి అని అనుకోకుండా వచ్చింది. చూడడానికి వెళ్తే షూటింగ్లో వేషం వచ్చింది నాకు. సరే రండి అని సిఎస్ రావు డైరెక్టర్, వాళ్ళకి మధ్యాహ్నం నుంచి ఒక డాక్టర్ కావాలి. సరే తీసుకెళ్ళి సార్ ఈయన తిలక్ గారట స్టేజ్ అనుభవం ఉంది, మధ్యాహ్నం మనకి డాక్టర్ ఇదేంటో చూసి వేయించండి అన్నారు. అప్పుడు ఇమీడియట్గా ఆయన తీసుకెళ్ళి మేకప్ చేసి ఎప్రాన్ ఇచ్చి చెతస్కోప్ అన్ని ఇచ్చి నాకు చెమటలు పడుతున్నాయి. ఫస్ట్ టైం కదా. సరే డైలాగ్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సీన్ అరేంజ్ చేశారు. సిఎస్ రావు గారు స్టార్ట్ అన్నారు. స్టార్ట్ అనగానే డైలాగ్ చెప్పేశారు, కట్ కట్ అన్నారు. సరే ఏంటను అప్పుడు తిలక్ గారు స్టార్ట్ మీకు కదా కెమెరాకి, మీకు యాక్షన్ అన్నప్పుడు డైలాగ్ చెప్పండి. అండ్ సారీ సార్ అన్న పర్లేదు మీకు కొత్త కదా అంటే డైలాగ్ చెప్పేశానండి. మంచి డైలాగ్ అంటే ఆవిడ ఏం చేస్తుందా గుర్తుంది. ఆవిడకి ఒక ఇంజెక్షన్ ఇచ్చి మామూలు ఇచ్చిన తర్వాత ఆవిడ బెడ్ మీద ఉంటుంది అన్నమాట. కాంతారావు వచ్చి డాక్టర్ ఎలా ఉందంటే ఆవిడ అన్నయ్య అన్నయ్యని కలవరిస్తుంది. ఒకసారి అన్నయ్యని పిలిపించి చూపిస్తే తగ్గిపోతుంది. ఆవిడకి అంత తప్ప ఏమీ లేదు. నేను 2-3 మెడిసిన్స్ రాసిస్తాను తీసుకురండి అని రాసి ఇచ్చానండి. అప్పుడు స్కిట్లు ఉండేవి డాక్టర్కి, అవి తీసుకుని వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ తీసుకుని వచ్చాడు. తీసుకుని వెళ్ళిపోయాను. ఇంట్లోకి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు అప్పట్లో డాక్టర్స్. డాక్టర్ ఇంటికి తీసుకొచ్చారు. అలా ఆ సినిమా అయింది. అక్కడి నుంచి ఇద్దరు అమ్మాయిలు, తర్వాత నాగేశ్వరరావు గారి పిక్చర్లు అందులో కూడా చేశానండి. మేఘ సందేశం చేశానండి, డాక్టర్ గా చేశాను. దాసరి నారాయణరావు గారు బాగా సన్నిహితులు అనే మాట వినిపిస్తుంది. ఎలా అండి? ఎలా అంటే మేము మీరైతే ఏం చేస్తారో ఒక నాటికి వేసేయండి రవీంద్ర భారతిలో, దాంట్లో నాకు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ వచ్చింది. దాన్ని నా దాసరి నారాయణరావు గారు అసలు ముందు డ్రామాకి పిలిచాము. చూశాను ఆయన. చూసిన తర్వాత నాకు బెస్ట్ యాక్టర్ సెలెక్ట్ చేశారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఆ ప్రైజ్ ఇస్తూ ఒకసారి ఆఫీస్కి రెండు అని నేను అంటే సరే ఆఫీస్కి వెళ్ళి కలిశానండి. కలిసిన వెంటనే అప్పుడు ఆయన వసే రాములం పిక్చర్ తీస్తున్నాడు. తీసి అందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన తీసివన్నీ రొటేషన్ చక్రవర్తి, సూరిగాడు, ఎమ్మెల్యే ఏడుకొండలు అన్నీ ఇదేంటి నాగేశ్వరరావుతో తీసాడండి. మన ఇదేంటి ప్రేమాభిషేకం నలుగురిలో ఒకటి ఉంటానండి ఫ్రెండ్స్లో నాగేశ్వరరావు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా సినిమా ప్రపంచంలో అన్ని నాకు జాబ్ ఏమైంది సార్? జాబ్ సెలవులు పెట్టేవాడిని, బాగా సెలవు పెట్టేవాడిని. తర్వాత కొంతమంది పడని వాళ్ళు కూడా ఉంటారు కదండి, ఒకసారి నా మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇస్తే నన్ను డైరెక్టర్ అడిగాడు. యాక్టర్ అంటే నేను చెప్పాను నేను నా వల్ల డిపార్ట్మెంట్ చాలా పేరు తీసుకొచ్చాను డ్రామాలు వేసి అన్ని స్టేట్లకు వెళ్ళి జిల్లా జిఎస్ఆర్సీ తరఫున. కైండ్లీ పర్మిట్ మీ టు యాక్ట్ ఇన్ పిక్చర్స్ అంటే డీల్ మధ్య కలెక్టర్ హెడ్ ఆఫీస్ అండి. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే
యూ కెన్ యాక్ట్ బట్ డోంట్ ఇఫ్ యూ టేక్ ఎనీ రిమ్యునరేషన్ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ద డిపార్ట్మెంట్స్ అన్నారు. అంటే సరే అక్కడి నుంచి యాక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఇచ్చేవారు, కొద్దిగా ఇచ్చేవారు. ఆయన ఎంత అప్పుడు ఎంత అండి 1,000, 2,000 అలా ఇచ్చేవారు అనమాట. అప్పట్లో ఎక్కువ, అప్పట్లో ఇక అది చాలా ఎక్కువ ఇస్తే నేను డిపార్ట్మెంట్ ఏం చెప్తావు అవి వచ్చింది సరిపోతాయి ఏమి. మామూలుగా ఇంకా కంటిన్యూ చేశాను అక్కడి నుంచి. అక్కడి నుంచి మీకు అక్కడ డిపార్ట్మెంట్లో ఎంత శాలరీ ఉండేది? డిపార్ట్మెంట్లో అప్పుడు ఎంతండి, అప్పుడు 6,000 ఎంతో ఉండేది, 6,000 ఉండేది. సూపర్వైజర్కి చేసేవాడిని అప్పుడు ఆర్డీ కటారి డైరెక్టర్, దానికి చైర్మన్గా. సో అలాగా మీరు లీవులు బట్టి సినిమాలు చేసుకునే చేసేవాడిని. ఒకసారి లాస్ ఆఫ్ పే కూడా అయ్యిందండి, లాస్ ఆఫ్ పే కూడా సెలవులు అయిపోయిన తర్వాత, మొత్తం సెలవులు అయిపోయిన తర్వాత 30 రోజులు లీవ్ పెట్టిన సందర్భం. 30 రోజులు అంత లేదు, 15 రోజులు, వారం రోజులు అలాగా. మా క్యారెక్టర్లు ఏంటంటే అప్పటికప్పుడు 1 రోజు 2 రోజులు, వారం మాక్సిమం 15 డేస్ అలా అలా చేసేవాడి అండి. అలా చేస్తుండగా కొన్ని లాస్ ఆఫ్ పే అయినా, లాస్ ఆఫ్ పే అయితే ఇంకా సరే. నేను సాటర్డే సండే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసేవాడిని, ఖాళీ ఉంటే నా వర్క్ నేను చేసేసుకునేవాడిని. సో డిపార్ట్మెంట్కి ఏమీ ఇది లేకుండా చేసుకున్నాను. సో రిటైర్ అయ్యేంత వరకు అలా సినిమాలు అలాగే చేస్తాను, అలా చేస్తున్నాను మేడం.